వెల్కమ్ టు ఆర్ఆర్ టీవీ. మనందరూ కూడా ఇప్పుడు బిగ్ బాస్ చూస్తూ ఉంటాం. అయితే బిగ్ బాస్లోకి ఎలా వెళ్ళాలి అని మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది. అసలు బిగ్ బాస్లోకి మీరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పినట్టు చేస్తే మీకు 100% అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అది మీకు కూడా తెలిసిపోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు 100% మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు బిగ్ బాస్ అనేది మొదటి నుండి అంటే సీజన్ 1 నుండి సీజన్ 6 వరకు కనుక మనం చూసినట్లయితే మొదట్లో ఏం చేశారంటే కొన్ని ఎక్కువగా సెలబ్రిటీలు సినిమా వాళ్ళని అంటే సినిమాలో కొంత పాపులర్ అయ్యి లేదా సినిమాలో కొంత చేసి కొద్దిగా ఇప్పుడు అవకాశాలు లేకుండా ఉన్నారు ఇలాంటి వాళ్ళని, తర్వాత సీరియల్స్ వాళ్ళని, షోల్లో ఫేమస్ అయిన వాళ్ళని మాత్రమే మొదటి నుండి కూడా బిగ్ బాస్ మనకు స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుండి కూడా ఇటువంటి వాళ్ళనే ఎక్కువగా బిగ్ బాస్లో తీసుకొచ్చారు. అయితే బిగ్ బాస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అంటే మనకి హిందీ వీటిలో చూసినా ఎందుకంటే అది బాలీవుడ్ నుండి కూడా బిగ్ బాస్ అనేది అనేక రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనకు బిగ్ బాస్ వస్తుంది. ఈ బిగ్ బాస్లో అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్ రంగాల్లో అంటే ఒక ఆటో డ్రైవరో లేదా క్యాబ్ డ్రైవరో, అందులో నుండి ఒక వ్యక్తి, ఒక సినిమానో సీరియల్కి సంబంధించిన ఒక పర్సను, తర్వాత ఏదన్నా సమాజంలో ఒక మంచి పని చేస్తున్న వ్యక్తి, ఇట్లా రకరకాల రంగాల్లో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకొని అందరినీ అంటే డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక హౌస్లో 100 రోజులు పెట్టి వీళ్ళ యొక్క ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన ఒకటే కాదు అక్కడ వీళ్ళ జనాలను కూడా ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్ చేస్తూ వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు మంచి మార్కులు అంటే ఓటింగ్ రూపంలో కూడా బాగా పెర్ఫార్మ్ చేయాలి. ఇక్కడ స్ట్రాటజీని ఉండాలి. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్లో ఏంటంటే ఎంటర్టైన్ కూడా చేయాలి. ఎంటర్టైన్ చేయకుండా నేను వచ్చాను, నేను ఒకరితోనే నేను నా గేమ్ నేను ఆడుకొని వెళ్ళిపోతానంటే మీరు హౌస్లో ఎక్కువ రోజులు ఉండరు, ఆటోమేటిక్గా బయటికి పంపించేస్తారు. అంటే మీరు ఎంటర్టైన్ చేయాలి మీ ప్రవర్తనతో అందరినీ. ఎందుకంటే డబ్బున్నోడు ఉంటాడు, డబ్బు లేనోడు ఉంటాడు, ఒక మామూలు పర్సన్ ఉంటాడు. జనరల్గా అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళని ఒకే చోట పెడితే ఒక్కొక్కరికొక ఆలోచన ఉంటుంది. ఈ 10 రకాల ఆలోచనలు కలిగిన వ్యక్తుల్ని ఒక చోట పెడితే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని కూడా ఒక చోట చేర్చి అది కూడా రియాలిటీగా అంటే 24 అవర్స్ వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేసి కూడా మానిటరింగ్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు తెలుస్తుంది ఒక డబ్బున్నవాడి మెంటాలిటీ ఎలా ఉంటుంది, జనరల్గా మనకు తెలుస్తుంది. కాకపోతే ఇలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు డబ్బున్నవాడైనా సరే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక బాత్రూమ్లు కడగాల్సి వస్తుంది, లేకపోతే వంట చేయాల్సి వస్తుంది, క్లీన్ చేయాల్సి, ఇట్లా రకరకాల పనులు కూడా ఇక్కడ డబ్బున్నవాడా లేడని కాదు అందరూ మెంటాలిటీ కూడా ఇక్కడ సింక్ అయ్యే విధంగా ఉండాలి. అట్లా అందరినీ మెప్పించి హౌస్లో ఉన్న వాళ్ళ అందరితో బాగుంటూ ఇతను ఆట ఆడుతూ జనాలను కూడా ఎంటర్టైన్ చేయాలి. అలా చేస్తేనే అతను ఫైనల్గా విన్నర్ అవుతాడు. అయితే మొదటి నుండి 6వ సీజన్ వరకు కూడా ఇటువంటి వాళ్ళనే చూసాం. కానీ 7వ సీజన్కి వచ్చినప్పుడు మనకేంటంటే ఇక్కడ కొంత మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. ఇక రాను ఏంటంటే 100% బిగ్ బాస్లో చాలా మార్పులు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే ఇక రానున్న కాలంలో అంటే 8వ సీజను 9వ సీజన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏంటి అనేక రంగాల్లో డిఫరెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళని మాత్రమే ఈ హౌస్లోకి లోపల ఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు కూడా దగ్గర 120 మంది దాకా తీసుకొని అందులో అందరినీ ఫిల్టర్ చేసి చివరికి ఇప్పుడు 14 మందిని పెట్టారు. అందులో ఇప్పుడు రోజు జరిగిపోతుంది. ఇట్లా అనేక రంగాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి హౌస్లో పెడతారు. ఇందులో మనం కూడా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఉంటుంది, నేనేం చేయాలి? ఇప్పుడు నేను పెద్ద ఫేమస్ ఏం కాదు, నేను పోతే బిగ్ బాస్లో లైట్ తీసుకొని పంపించేస్తా, అసలు మన గేట్ దగ్గర కూడా రానిడు. నేనుగా బిగ్ బాస్లోకి బిగ్ బాస్ టీం అంటే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళే నన్ను పిలవాలంటే నేనేం చేయాలి? ఒకటి ఇన్స్టాగ్రాముల్లోనో లేదా ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో నా వీడియోస్తో నేను బాగా పాపులర్ అవ్వాలి. అలా పాపులర్ అయితే 100% మనకి బిగ్ బాస్ వాళ్ళే మనల్ని కాంటాక్ట్ చేసి మనల్ని బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తారు. ఎందుకు కల్పిస్తారంటే మనం ఏదో నేనేదో ఫేమస్ అయ్యంటే నేను ఏదో నా పర్సనల్ లాగ్ వీడియోస్ చేసి నేను లక్షల్లో వ్యూస్ లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నంత మాత్రాన్ని పిలవరు. అందులో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అంటే నేను జనాల్ని ఎంటర్టైన్ చేయగలను, కొంతమంది చాలా మంది లాగ్స్ వీడియోలు చేస్తూ ఉంటారు, నేను తెల్లారితో లేశాను ఇప్పుడే బ్రష్ చేస్తాను, ఇటువంటివి కాదు. మీరు చేసే ఒక వీడియో ఏదైతే ఉంటుందో అది జనాలను కూడా ఎంటర్టైన్ చేసే విధంగా ఉండాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. అంటే మనలో అన్ని రకాల కోణాలు కూడా దాగి ఉన్నట్లయితే 100% మీకు మీరుగా ఏదో ఒక సోషల్ ప్లాట్ఫామ్లో లేదా అన్ని రకాల సోషల్ ప్లాట్ఫామ్లో కనుక మీరు ఫేమస్ అయ్యారంటే వాళ్ళే మిమ్మల్ని పిలిచి హౌస్లోకి పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం జబర్దస్త్ కూడా చూడండి, జబర్దస్త్లో ఒకప్పట్లో మనం ఏంటి లేడీస్గా ఎవరైనా ఉన్నారంటే ఆ జెంట్సే కూడా లేడీస్ గెటప్ వేసి యాక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి ఎందుకు మార్పు అలా వచ్చిందంటే, ఇప్పుడు ఉన్న మన జబర్దస్త్ షోలో ఉన్న వాళ్ళందరూ కూడా రియల్గా లేడీస్ ఎవరైతే ఉన్నారో లేదా ఇప్పుడిప్పుడే కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఏదో ఒక ప్లాట్ఫామ్లో అంటే యూట్యూబ్ ఛానల్స్లోనూ లేదా ఇన్స్టాగ్రామ్లో, ఒకప్పుడు టిక్ టాక్ ఉండేది, ఇందులో ఫేమస్ అయిన వాళ్ళు మనం చూడొచ్చు. టిక్ టాక్ దుర్గారావును కూడా చాలాసార్లు మనం జబర్దస్త్లో చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది జబర్దస్త్ లేడీస్ ఎవరైతే ఉన్నారో కమెడియన్స్ కావచ్చు లేదా షోలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా వాళ్ళు ఒక ప్లాట్ఫామ్లో అంటే ఇన్స్టాగ్రాము టిక్ టాకు యూట్యూబ్లో వీళ్ళు బాగా వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఇప్పుడు బిగ్ బాస్ జబర్దస్త్లో కొనసాగుతున్నారు. సేమ్ అదేవిధంగా మీరు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటే మీరు ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీరు ఫేమస్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే, వాళ్ళే మనకు ఫోన్ చేసి పిలుస్తారు. ఇక్కడ ఇంకో ప్లస్ కూడా ఉంటుంది, మీరు ఈ సోషల్ ప్లాట్ఫామ్ అంటే యూట్యూబు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇటువంటి వాటిలో మీరు ఫేమస్ అయితే ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఒక సెలబ్రిటీ లాగా గుర్తిస్తారు. రెండోది ఏంటంటే దీనివల్ల మీకు రెవెన్యూ కూడా వస్తుంది, అంటే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటి వల్ల కూడా మీకు రెవెన్యూ వస్తుంది, డబ్బులకు డబ్బులు వస్తుంది, పేరుకు పేరు వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడ పోయినా మనల్ని గుర్తుపట్టి మనకు కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి. దీని ద్వారా మీరు పర్సనల్కి కూడా యాడ్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్, మీకు ఎక్కువ మంది ఫాలోవర్సు, మీరు ఏదైనా పోస్ట్ పెడితే లక్షల్లో వస్తున్నాయనుకోండి, కొన్ని ప్రైవేట్ యాడ్ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా కూడా మీకు ఎక్కువగా యాడ్స్ కూడా వాళ్ళే ఒక బ్రాండ్ ఉన్నవాళ్ళు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రకరకాల బ్రాండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చాలామంది ట్రేడింగ్ యాప్స్ అని ప్లేయింగ్ అంటే రమ్మీ గేమ్స్ అని ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడం కోసం మీరు ఒక క్రియేటర్గా అంటే ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ ఉన్నప్పుడు వాళ్ళే మీకు కాల్ చేసి మీరు మా బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి అని చెప్పి మీకు డబ్బులు ఇచ్చి వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడేంటి మనం సోషల్ ప్లాట్ఫామ్లో మన ఎంటర్టైన్మెంట్ చేసి మనకు ఎక్కువగా వ్యూవర్సు ఫాలోవర్స్ వచ్చారంటే దీనివల్ల మనకి అక్కడ సోషల్ ప్లాట్ఫామ్లోనే మనం గొప్ప వాళ్ళు అవుతుంటాం. ఇది రేపు ఇటువంటి రియాలిటీ షోకి నాట్ ఓన్లీ బిగ్ బాస్ అనేది సంవత్సరంలో ఒకసారి వస్తుంది, ఇక్కడ మీకు బిగ్ బాస్లోకే కాదు బిగ్ బాస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు సీరియల్స్లోకి వెళ్ళచ్చు, మీరు ఏదో ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇందులో మీరు ఎక్కువగా మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయనుకోండి సీరియల్స్లోకి వెళ్ళచ్చు, టీవీ షోస్లోకి వెళ్ళచ్చు, జబర్దస్త్ లాంటి షోలో కూడా మీకు ఎంట్రీ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను కూడా ఆ సీరియల్స్లో కనిపించాలో లేదా షోల్లో కనిపించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు కష్టపడి అట్ ద సేమ్ టైం ఏదో టైం వేస్ట్ చేసుకొని నేను ఎంతసేపు నేను పెడుతున్నాను వ్యూస్ రావాలని కాదు, ఏదైనా ఒక జాబ్ చేస్తే మీరు ఎంత సిన్సియర్గా చేస్తారో. ఒక వీడియో చేసేటప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఏంటి నేను ఒక వీడియో చేస్తానంటే ఆ వీడియోకు నువ్వు ఒక వ్యూవర్గా ఆలోచించి చేస్తే ఆ వీడియో నువ్వు ఒక వ్యూవర్గా ఎవరో పెట్టారు అనేసి ఆ వీడియోని మనమైతే ఓపెన్ చేసి చూస్తామా లేదా అనేది మీకు ఒక క్రియేటర్గా మీరు వీడియో ఆలోచించి పెట్టాలనుకున్నప్పుడు దాన్ని మీరు వ్యూవర్ దృష్టిలో కూడా మీరే ఒక వ్యూవర్ అయితే దాన్ని చూస్తారా లేదా ఇటువంటి కంటెంట్ పెడితే అనేది మీరు ఆలోచించుకున్నట్టయితే మీ సక్సెస్ మీ ముంగిట్లో ఉంటుంది. మీరు 100% బిగ్ బాసే కాదు ఇలాంటి టీవీ షోల్లో కావచ్చు లేదా వేరే వేరే ప్లాట్ఫామ్లో కూడా మీరు ఫేమస్ అయ్యి మీకు అవకాశాలు వస్తాయి, దాని ద్వారా మీరు ఆర్థికంగా ఎదగలరు. ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు అయితే మీరు పాల్గొనవచ్చు. ఇది చూసారని కానీ బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు నేను చెప్పినటువంటి ఈ సలహాలు కనుక మీరు పాటిస్తే మీరు 100% బిగ్ బాస్లే కాదు అనేకమైనటువంటి టీవీ రంగ అంటే షోల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. చూశారు కదండి నేను చెప్పింది మీకు కరెక్టో కాదా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా RR TVని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది RR TV